తూర్పు గోదావరి జిల్లా గోకవరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ముత్తైదువులు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని కైలాస గౌరీ నోములు నొచ్చారు. తెల్లవారుజాము నుండి భక్తి శ్రద్ధలతో మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి వరుసగా కైలాస గౌరీ నోములు నొచ్చుకున్నారు. ఆలయంలో విశేష పూజలను జరిపించారు. ఆలయ అర్చకులు భక్తులకు హారతులు ఇచ్చి మహిళలకు నోముల యొక్క ప్రతిష్టతను వివరించారు. ఇది కైలాస గౌరీ నోమండి. దీని పేరు ఈ పసుపు కుంకాలు పంచిపెడతారు నోము చేసుకొని. ఇవేంటంటే గౌరీదేవి నిమిత్తంగా చేసుకుంటారు. ఆడవాళ్ళకి పసుపు కుంకాలు కలకాలం ఉండాలని, భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ నిమిత్తంగా ఇలాంటి నోములు నోసుకుంటామండి మేము. దీని ఈ పసుపు కుంకాలు అందుకోవడానికి కూడా మా ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం అండి. దీని గురించి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి తీసుకుంటామండి. కొద్దిగా దొరికినా చాలు అనుకుని వచ్చి తీసుకోవడం జరుగుద్దండి. ఈ పసు ఇక్కడేమో ఇది సత్యనారాయణమూర్తి గుడి అండి. ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి కూడాని. ఇక్కడికే వచ్చి చేసుకుంటారు. ఇక్కడ ఇందులో శివాలయం కూడా ఉంది. అందుకని ఈ గౌరీదేవి నోము, ఈ కైలాస గౌరీ నోము అలాంటివన్నీ ఇక్కడే చేసుకుంటామండి అందరూని. ఆ నిమిత్తంగా ఇక్కడికి వచ్చి అందరూ పసు కుంకాలు అందుకోవడం, అన్నీ దేవుడికి స్వామికి దండ నమస్కారాలు అందజేసుకుని ఆయన ఆశీస్సులు అందుకుంటామండి. గౌరీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. ఓం నమః శివాయ, ఓం నమో సత్యదేవాయ నమః, జై శ్రీరామ్. మన గోకవరం గ్రామంలో అతి ప్రాచీన దేవాలయం అయిన సత్యనారాయణ స్వామివారి ఆలయంలో నేటి రోజు మాఘ బహుళ ఏకాదశి పర్వదినం. ఈరోజు స్వామివారి సన్నిధిలో కైలాస గౌరీ నోము, తులసి మొక్కల నోము, నిమ్మ పండ్ల నోము చేసుకోవడం జరిగింది. విశేషంగా మహిళా భక్తులందరూ కూడా విచ్చేసి పసుపు కుంకుమలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ నెల 18వ తేదీ స్థిరవారం నుంచి 22వ తేదీ బుధవారం వరకు శ్రీ ఉమా గోకర్ణేశ్వర స్వామివారి మహాశివరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరపబడతాయి. 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి తరించుతారని కోరుచున్నాం. ఓం నమ శివాయ, ఓం నమో సత్యదేవాయ నమః, జై శ్రీరామ్.